2024 సంవత్సరంలో కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? కొత్త ఏడాదిలో కుంభరాశికి చెందిన వ్యక్తులు తమ భవిష్యత్తును తెలుసుకోవాలని భావిస్తారు. అయితే ఈ రాశికి చెందిన వ్యక్తులు ఏలిని నాటి శని నడుస్తున్నందున ఐచ్ఛిక పనులు పూర్తి కావడానికి సమయం పడుతుంది. మానసికంగా ఇబ్బందులు పడతారు. పనిచేయడానికి 100% పని చేసినా ఫలితం మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుంది. నిరుత్సాహపడతారు. చేపట్టిన పనిలో ఆలస్యం జరుగుతుందని కుంగిపోకుండా, కుంచుకుపోకుండా ముందుకు సాగితే విజయ శిఖరానికి చేరుకుంటారు. అయితే ఏ కారణం చేతనైనా లక్ష్యాన్ని మార్చుకుని మరో దారిలో ప్రయత్నం చేయడం మంచిది కాదు. జ్యోతిష్యం ప్రకారం కుంభరాశి వారికి శనీశ్వరుడు అధిపతి. దీంతో ఈ రాశికి చెందిన వ్యక్తులు ఆత్మవిశ్వాసంతో ఎక్కువ తెలివితేటలను కలిగి ఉంటారు. అయితే కొంత కఠిన స్వభావాన్ని కలిగి ఉంటారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కుంభరాశికి చెందిన వ్యక్తులు కెరియర్ ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. కుంభరాశిలో రాశికి అధిపతి అయిన శనీశ్వరుడు ఈ రాశిలో సుమారు 1.5 సంవత్సరాలు ఉంటాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. చేపట్టిన పనుల్లో ఆలస్యం జరిగినా అధైర్య పడకుండా ముందుకు సాగితే విజయ శిఖరానికి చేరుకుంటారు. భవిష్యత్తు విజయానికి ఇదే శిక్షణ అని భావించి పని, ఉద్యోగం, పరిశ్రమలలో కష్టపడి ముందుకు సాగాలి. ఇక ఆర్థిక విషయాలు చూసుకుంటే గనక ఈ రాశికి చెందిన వ్యక్తులు ధనస్థానంలో రాహు ఉండడం వల్ల సంవత్సరం మొదట్లో సామర్థ్యానికి అనుగుణంగా సంపద కలుగుతుంది. అలాగే స్వయంపాలిత స్థానమైన ఏకాదశ కుజుడు స్థానమైనందుకు ఏడాది మధ్యలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. సకాలంలో ధన సహాయం అందుతుంది. ఇక ప్రేమ వివాహం విషయానికి వస్తే ఈ రాశికి చెందిన వ్యక్తుల జాతకంలో గురుబలం లేదు కాబట్టి పెళ్లి గురించి పెద్దగా కలలు కనకూడదు. ప్రేమ విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేరు. గందరగోళానికి గురవుతారు. ఎవరితోనైనా ప్రేమలో పడినా అది కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. ఇక కెరీర్ విషయానికి వస్తే కనుక కుజుడు వృత్తి స్థానంలో ఉన్నందున అది అతని స్వక్షేత్రము. వ్యవసాయదారులు భూమి మీద వ్యాపారం చేస్తే మంచి లాభాలు పొందుతారు. ఇంజనీరింగ్ వృత్తి వంటి ఉద్యోగస్తులు ఏడాది మధ్య వరకు అంతంత మాత్రంగా సాగుతుంది. ఇక ఆరోగ్య పరిస్థితి విషయానికి వస్తే ఈ రాశికి చెందిన వ్యక్తుల ఆరోగ్యం ఈ సంవత్సరంలో క్షీణించవచ్చు. అస్తమంలో కేతువు ఉండడం వల్ల మనసు తరచు కుంజించుకుపోతూ ఉంటుంది. అంతేకాదు మానసికంగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండడమే మంచిది. ఇక విదేశీ ప్రయాణం విషయానికి వస్తే గనక సంవత్సరం ప్రారంభంలో విదేశాలకు వెళ్లే అవకాశాలు అయితే ఉంటాయి. పరిశోధన రంగంలో ఉన్నవారికి విదేశాలకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వైద్యులు కూడా ప్రత్యేక నైపుణ్యంతో విదేశాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఇక నివారణ చర్యల విషయానికి వస్తే గనక ఈ రాశికి చెందిన వ్యక్తులు జీవితం సుఖ సంతోషాలతో సాగాలంటే శనీశ్వరుడు దృష్టి శుభంగా సాగాలన్నా భగవంతుడి దయ అవసరం. కాబట్టి ప్రతిరోజు హనుమాన్ చాలీసాను పఠించండి. ముఖ్యంగా కుంభరాశి వారు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ రాశి వారికి 2024 సంవత్సరంలో అనుకున్నంత స్థాయిలో పాజిటివ్ గా రిపోర్ట్స్ వచ్చే అవకాశం అయితే లేదు. కాబట్టి కొన్ని జాగ్రత్తలు అయితే తప్పనిసరిగా తీసుకోండి. అది ఆర్థిక విషయంలో కావచ్చు, కెరియర్ విషయంలో కావచ్చు, ప్రేమ విషయంలో కావచ్చు, వివాహ విషయంలో కావచ్చు, కెరియర్ విషయంలో కావచ్చు, ఆరోగ్య పరిస్థితి విషయంలో కావచ్చు. వీటన్నిటిపై కూడా మీరంతా ప్రత్యేక శ్రద్ధ పెట్టి దైవ పూజ ప్రతిరోజు చేయడం ద్వారా ఎలాంటి ఆపదలు నష్టాలు రాకుండా మీరైతే గట్టెక్కగలుగుతారు. అలా కాకుండా అన్నిటినీ లక్ష్య పెట్టక మీరు ఉంటే గనక తప్పనిసరిగా జీవితంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు అయితే ఉంటాయి అనే విషయాన్ని మాత్రం మర్చిపోకండి.